धर्ना चौक आटो कार्मिक महाधर्ना चपड़ी इदे प्रभुत्म एर्पड़न नेपथ्य दादापू नल रोज नीचे महिला उचित बस इच्छा नेपथ्य आटो कार्मिक आवेदन व्यक्तम मन तो को आटो ड्रैवर् असल अड़क तेसकदा सर एट्ला वारी जीवित यमंटर आटो की संबंधी वो एट गई इपड़ेवना रैडल वस्तना पैस्थिंद सो चपेर ना पेर अनिल कुमार जिले अना నేన కుతుబుల్లాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. కుతుబుల్లాపూర్ మండల నుంచి రాజగురుగల్ప సురారమ్మది. ఇప్పుడు ధర్నా చేస్తా ఉన్నారు ఇంద్ర పార్క్ లో. ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఇప్పటివరకు 1 మంత్ అవుతుంది కదా, ఫ్రీ బస్ పెట్టిన నిబద్ధంలో మీ జీవనం ఎలా ఉంది? ధర్నా ఇప్పటివరకు మేము దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి నేను ఆటో నడిపిస్తున్నాను. ఎప్పుడూ కూడా మేము ఎలా ధర్నా ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అన్నమాట ధర్నా చేయడం అన్నది ఫస్ట్ టైం. మేము దాదాపుగా ఇంచుమించు 1 మంత్ నుంచి మన ఇంద్ర పథకం పెట్టారు కదండి, దాని వల్ల ఫ్రీ బస్సులు పెట్టారు మహిళలకి. దాని వల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే మహిళలే ఆటోలు ఎక్కుతారు ఫస్ట్, బైక్లో ఎంత స్టూడెంట్స్ అంటారు వాళ్ళంటే మా బైక్ల మీద వెళ్ళిపోతారు జాబ్ చేసుకునేటోళ్ళు జెంట్స్. ఆడవాళ్ళు మాత్రం బైక్లు ఈ ఆటోలు ఎక్కుతారు. ఆటోలు ఎక్కిన తర్వాత మాకు కొంచెం సర్వీస్ మంచిగా అయ్యేది. రోజుకి ఎంత లేదన్నా 1500 నుంచి 2000 చేసేటోళ్ళం. మంచిగా ఫ్యామిలీ అంతా పోషించుకుంటూ ఉండేది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆటో ఫైనాన్స్లు నెలకు వచ్చి 8000-9000 మాకు ఆటో ఫైనాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో రెంట్లు, మళ్ళీ పిల్లలకి ఫీజులు, మళ్ళీ అది కాకుండా ఇంట్లో మెయింటెనెన్స్. మాకు ఎంత లేదన్నా సగటునే రోజుకి మేము 1000-1500-2000 చేస్తేనే నెలకు 30000 చేస్తేనే మాకు ఇన్కమ్ వెళ్తుంది. మా ఆటో ఫైనాన్స్లు పోయినా మాకు ఇంట్లోకి మెయింటెనెన్స్ వెళ్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టి ఎప్పుడైతే పెట్టారో రేవంత్ రెడ్డి గారు, అప్పటి నుంచి మాకు ఆటోలు మొత్తం దంతా ఖరాబ్ అయిపోయింది. రోజుకి సగటున మాకు డీజిల్ ఒక 400-500 డీజిల్ పోను, 200-300 కూడా మేము చేయలేకపోతున్నాం. ఒక 200-300తో మాకు ఇంట్లోకి సాగడం చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ మీడియా పక్షంగా మేము అడుగుతున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని. మేము అడిగేది ఏంటంటే మాకు రోజుకి ఒక ఆటో డ్రైవర్ నిమిత్తం రోజుకి అక్కడ 500 సగటున వేసినా నెలకు 15000 అవుతుంది. మాకు మాకు బ్రతి కింద మాకు నష్టంగా మేము నాటి నష్టపోతున్నాం. ఎందుకంటే ఈ మహిళలు ఫ్రీ బస్సులు చాలా నష్టపోతున్నాం. దానివల్ల మేము బస్సులు తీయమని మేము ఎప్పుడూ అన్నాం. ఆ బస్సులకి వాళ్ళు మహిళలు వెళ్ళడం వల్ల ఎందుకంటే మేమేమి దాని గురించి మేము అబ్జెక్షన్ పెట్టాం. అది కూడా మంచి పథకమే. కానీ అది పెట్టుంటే అది పెట్టినప్పుడు కొంచెం ఆలోచించడం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అది పెట్టినప్పుడు 60 ఇయర్స్ అబవ్ వాళ్ళకి, 60 సంవత్సరాల వాళ్ళకి, ఓల్డేజ్ వాళ్ళకి, లేడీస్ జెంట్స్కి ఫ్రీ బస్ పెట్టినా బాగానే ఉండు. లేదా మళ్ళీ స్టూడెంట్స్ ఉంటారు, చదువుకునే పిల్లలు మన ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినా బాగానే ఉండు. అట్లా కాకుండా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు లేడీస్, వాళ్ళు 1 మంత్ సాలరీ 1 లక్ష తీసుకునే వాళ్ళకి అదే ఫ్రీ బస్ అవుతుంది. అలాగే 10000 సాలరీ తీసుకునే వాళ్ళకి అదే ఫ్రీ బస్ అవుతుంది. దీనివల్ల ఉన్న వాళ్ళకే బెనిఫిట్ ఉంది తప్ప లేని వాళ్ళకి బెనిఫిట్ అన్నది లేదు. అందుకు కూడా ఫ్రీ బస్సులో వెళ్ళడం వల్ల లేడీస్ చాలామంది కూడా విపరీతంగా మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆక్యుపెన్సీ బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు లేడీస్ తక్కువ మంది వెళ్ళేవారు, ఇప్పుడు బాగా ఎక్కువ వెళ్తున్నారు. ఎందుకంటే ఫ్రీ అని చెప్పి సరదాగా తిరగడానికి కూడా వెళ్తున్నారు. అలాగా మన దీనివల్ల ఆర్టీసీ నష్టపోతుంది. ఆర్టీసీ నష్టపోయిందంటే వాళ్ళ డ్రైవర్ జీతాలు, అలాగే మళ్ళీ కండక్టర్ జీతాలు, ఇవన్నీ ఆర్టీసీ మన బస్సు రిపేర్ అయిందంటే వాటికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే. ఆ ప్రభుత్వం పడి ప్రతి రూపాయి కూడా మళ్ళీ తిరిగి మన మీదకే వస్తుంది. దయచేసి మీరు చేసే ప్రతి పని కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఏం చేసినా మా ఆటో డ్రైవర్లకు మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా నష్టపోయి ఇప్పటికే ముందు ముందు కూడా చాలా పెద్ద ఎత్తున ఇది కనుక మీకు స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆటో బ్రతుకులకి మాకు చాలా మేము ఆటో పెట్టుకునే ఆధారపడి ఉంటున్నాం. మాకు వేరే ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, ఆటో మీద డిపెండ్ అయి ఉన్నాం. దీన్ని బట్టి మీరు కూడా స్పందించి మీడియా పక్షంగా మేము తెలియజేస్తున్నాం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులందరూ కూడా స్పందించి త్వరలో చర్చలు జరిపి మాకు మా ప్రధానమైన డిమాండ్ నెలకు 15000, అలాగే మా ఆటో కార్మికులకి అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము మీడియా ద్వారా తెలియజేసుకోండి. చెప్పండి అన్న, సార్ నా పేరు యాదయ్య సార్. దాదాపూర్ విలేజ్ నుంచి వచ్చిన, హైదరాబాద్లో ఉంటున్నా. గత 10 సంవత్సరాలు ఆటో జీవనాధారం, ఆటోనే నడిపించుకుని పని చేసుకొని బతుకుతున్నా. ఇప్పుడు మొత్తం మీద రోజు అప్పుడు 1000 రూపాయలు అట్లా సంపాదించుకునే వాళ్ళము డీజిల్ అది గ్యాస్ భోగంగా. ఇప్పుడు ఏముంది సార్, 500 కూడా అయ్యే పరిస్థితి లేదు. రోజు 300-400 అయితే దాంట్లో ఫ్యూయల్ పోసి ఉన్న 200 కూడా తాగేసి ఇంటికి పోయే పరిస్థితి. ఇంట్లో పోయి ఏం చేస్తే అంటే పిల్లం అడిగితే ఏం చెప్పే పరిస్థితి లేదు. మార్పు కావాలి కోరుకున్నాము, మార్పు కావాలనుకున్నాము. మరి మా బతుకులు ఇట్లా మారుతాయని మేము అనుకోలేదు. మొత్తం నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు నోట్ల మాటలు కూడా కరువు అయిపోయినాయి. నేను చదువుకున్న వ్యక్తినే, రాజకీయాల్లో ఉన్న వ్యక్తినే, నేను కాంగ్రెస్లో ఒకప్పుడు పనిచేసిన వ్యక్తినే. కానీ ఇప్పుడు మొత్తం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తాయనుకోలేదు.
హైదరాబాద్ లో ఉండాలంటే 6000 రూపాయలు ప్రతినెల ఇల్లుకిరాయి కట్టుకోవాలి. ఇక మన ఇప్పుడు జీవన విధానం అన్ని పెరుగుదల లే అన్ని కొనుక్కు తినాల్సిందే కదా. ఊరు నుంచి వచ్చేదే నేను బియ్యం గింజలు వస్తాయి మాకు అంత మింకిలి అన్ని ఉప్పు పప్పు చింతపండు అన్ని కొనుక్కు తినాల్సిందే సార్. కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నాను కార్యకర్తగా. సో ఏ కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అనుకున్నారు మరి మార్పు వచ్చింది? అప్పుడు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాను. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో పనిచేశాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత కొట్లాడి తెలంగాణ కోసం కాంగ్రెస్ పరిపాలన వద్దు అనుకుని టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్లో కూడా పనిచేసి టీఆర్ఎస్ గెలిపించుకున్నాము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. గత 10 సంవత్సరాలుగా మా అన్న కూడా స్పెషల్ బీఎడ్ చేసిండు. స్పెషల్ బీఎడ్ ఇద్దరు భార్య భర్తలు నాకంటే ఒక నెల పెద్దోడు 40 వచ్చేసినాయి. 15 కింద నుంచి జాబులు లేవని ఇప్పుడు మార్పు కావాలని కోరుకున్నాము. ఇంకా ఆయన ఏమో ఆయన ఇంకా 40 ఉన్నాడు. ఇప్పుడు ఏం టీచర్లు ఏం డిఎస్సి పడితే ఏం రాస్తాడు ఆయన బతుకు? అట్లయితే నా బతుకేమో ఆటో నడుపుకొని బతుకుదాం అనుకున్న బతుకు నా బతుకు చిన్న విచ్ఛిన్నం అయిపోయింది. రోజుకు ఏం సంపాదిస్తలేము. అసలు మహిళలు బస్సులో ఎక్కడ ఓల్డ్ సిటీలో కూడా ఆటోలు ఎక్కట్లేదు. ఇంకా ఎట్లుందంటే బస్సు ఫ్రీ అన్నప్పుడు ఇంక మొత్తం ఫ్రీ ఫ్రీ అంటే నిలబడిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న మా మిత్రుడు ఒకడు ఆటో డ్రైవర్ చనిపోయిండు. పరిగి వెళ్తున్నాను నేను దాదాపుర కూడా చెవేళ్ళ నుంచి టికెట్ తీసుకుంటే నేను నిలబడి ప్రయాణిస్తుంటే మహిళలంతా గుర్రబెట్టి నిద్రపోతున్నారు. ఎక్కడ దిగాలో తెలియకుండా అంత పరిస్థితి అయిపోయింది. ఫ్రీ బస్ మొత్తం స్టాండింగ్ కెపాసిటీ 17 మెంబర్స్ ఉంటే సిట్టింగ్ కెపాసిటీ ఒక 40 మంది ఉంటే కనీసం ఒక 70-80 మంది వరకు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది సార్. దీని మీద కొంచెం ఆర్టీసీని చూడండి మమ్మల్ని కూడా చూడండి. మేము అట్లానే పేదల మహిళలకు కానీ మాకు మహిళలు ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నారు మేము ఉచితంగా వాళ్ళకి ఉచితాలు తీసేయద్దు అంటలేదు. మాకు ప్రత్యామ్నాయం ఏంటి? మేము ఎలా బతకాలి? మాకు 7 ఏడాదికి 12 వేలు ఇస్తా అంటే 2 నెలల ఇంటి అద్దె ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏమైనా 400 రూపాయలు కడితే బ్యాంకులో ఇన్సూరెన్స్ సార్, 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామనే మాటకు వస్తే 5 లక్షల ప్రమాద బీమా ఎవరికి కావాలి? మేము చచ్చిపోయినాక ఇస్తామనే మాట మాట్లాడుతున్నాం. బతికున్నప్పుడు కూడు పెట్టనంట, చచ్చిన తర్వాత ఏదో బంగారంతో మేము పెడతానంట. ఉన్నప్పుడు పెట్టలేదు, చచ్చిన తర్వాత ప్రమాద బీమా ఇస్తారు. ప్రమాద బీమా మేము కట్టుకోలేని పరిస్థితి ఏం లేదు. 473 రూపాయలు ఏదో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కడితే 5 లక్షల ప్రమాద బీమా బ్యాంకే ఇస్తుంది. తపాలలో పోయి 25 రూపాయలు 24 రూపాయలు కడితే మోడీ ప్రభుత్వం కూడా ఇది యోజన ఇస్తుంది. అట్లాంటి చిన్న చిన్న అన్నీ ఇప్పుడు మేము మీరు చెప్తే కట్టుకునే పరిస్థితుల్లో లేం సార్. వీఆర్ ఎడ్యుకేషన్ పర్సన్స్, మేము కూడా చదువుకొని జాబులు రాకనే కదా ఆటో తోలుకుంటున్నాము. ఐ అండర్స్టాండ్ 6 లాంగ్వేజెస్ సార్, 6 భాషల్లో రాయగలిగి మాట్లాడగలిగి చదవగలిగిన వ్యక్తులము. ఈరోజు ఆటో తోలుకుంటామంటే మా బతుకులు చాలా భారంగా ఉన్నాయి. ఇంటికి పోయి ఏం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మా డాడీ వచ్చానేమో ఎన్ని తెచ్చాను అని ఇంట్లో 1000 రూపాయలు తెచ్చా అనే పరిస్థితి లేదు. ఇప్పుడు పోయి ఇంట్లో ఒక మూలకు పోయి గమ్మున వాళ్ళు ఏమన్నా సరే తిని గమ్ములు ఉండే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వేరే మాట్లాడలేదు, ఇంకా మొత్తం ఆదాయం లేదు. ఇంకా పాండు చెప్పండి. ఇదైతే ఇప్పుడు ఆటోలో అయితే రోడ్ మీద అయితే మాకు ఆటోలో బతుకు మొత్తం రోడ్ మీద వేసింది. మమ్మల్ని కనీసం రోజుకు 1500 రూపాయలు ఇంటి తీసుకోతే మేము ఫైనాన్స్ కట్టేది, ఇంటి కిరాయి కట్టేది, పాలు తీసుకోపోయేది. ఇప్పుడు ఇంటికి పోతే కూడా 30 రూపాయలు కూడా మిగులుతలేవు. ఇంత మా భార్య అయితే రోజు నన్ను తిట్టుడే, రోజు అయ్యా మనం ఏంది ఇది పరిస్థితి, ఆర్టీసీ బస్సు ఇట్లా ఫ్రీగా పెట్టి కాంగ్రెస్ తెలంగాణ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే, ఏదానికైనా కూడా రైతు బంధు మంచిగా పడేది, బ్యాంక్ కూడా మాకు ఇంత అంత ఇచ్చేది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచెలు మేము ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మనం మంచిగా చేస్తా అనుకున్నాం. కానీ ఈ టీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా మాకు ఆటోలు మంచిగా నడిచినాయి, కుటుంబం మంచిగా నడిచింది, ఏదైనా ఆదుకుంది. మేము కాంగ్రెస్ మన వల్ల కొంచెం మనకు సేవ చేస్తున్నాం అనుకున్నాం. కానీ ఇంత మా ఆటోలు పోట కొడతాను మేము అనుకోలేదు. కాబట్టి ఇంత దారుణంగా అయితే మాకు చూడలేదు ఇక. కాబట్టి మా ఆటోల వరకు మాకు నెలకు 10-15 వేలు మాకు సహాయం చేస్తే మేము దీనివల్ల మేమన్నా మేము బతకగలుగుతాం. కాకపోతే ఇంకా కూడా మేము ఆటోలంతా ఇంకా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు. కాబట్టి ఎక్కడ ఆటో తీసుకొని పోయినా కూడా ఏడ రోడ్డు మీద చూసినా కూడా మొత్తం వాళ్ళే ఖాళీ మొగలే ఉన్నారు. ఆడవాళ్ళంతా బస్సులో ఉండు, ఒక్కడు కూడా ఎక్కడనే లేడు. బొద్దుగా 6 గంటలకు పోయినా నేను బస్సు ఏ ఆటో తీసుకొని పోతే 60 రూపాయలు చేసిన, 60 రూపాయలు చేసిన ఇంటికి ఏం తీసుకుపోవాలి, ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏమని చెప్పాలి, చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇంటికి కూడా పోదామంటే కూడా అన్నను కూడా నేను పోవట్లేదు. 7-5 రూపాయలు పోయింది, 7 దొరికితే కూడా అన్నే తింటున్నాయి. ఇప్పుడు ఇంటికి కూడా అన్నను పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే ఏమి తెచ్చాము, ఏ పైసలు ఏం తెచ్చాను, ఇంతవరకు పొద్దు 6 గంటలకు పోయినా ఇంతవరకు ఏం తెలియదు అని చెప్పి ఇంత తిడుతున్నాను.
కాబట్టి పోలేక పరిస్థితి నేను చెప్తున్నా గవర్నమెంట్ ఇప్పుడు మాత్రం మాకు గవర్నమెంట్ ఇప్పుడు సహాయం చేయాలి మాకు చేయాలని కోరుతున్నాను ప్రతిపక్షం కూడా మీ తరపున కొట్లాడతాము శాసనసభలు అని కొట్లాడతాం ఇప్పుడు కూడా మేము కొట్లాడతాం అధికారం ఉన్నది కొట్లాడతాం కాకపోతే మాకు గవర్నమెంట్ ఇంత మాకు సహాయం చేయాలి నేను మాకు ఆటోలంతా దారుణంగా అయితే ఏ గవర్నమెంట్ ఇంతవరకు చేయలే ఇప్పుడైతే మా ఆటోలో మాత్రం ఒక్కొక్కడు 5,50,000 ఇచ్చి కొనుక్కున్నాం నెలకు 4,000 రూపాయలు ఫైనాన్స్ కట్టాలి ఇల్లు కిరాయి కట్టాలి ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి చెప్పు కట్టలేక ఇప్పుడు అందుకనే చాలామంది మేము రోడ్డు మీద బతుక అయిపోయింది మాకు మీకు రైతు బంధు ఇప్పుడు పడలేదు అంటున్నావు మరి నాకు 2 ఎకరాలు ఉన్నది 2 ఎకరాలు ఇంతవరకు పడలేదు 2 ఎకరాలు 2 గుంటలు ఉన్నది ఇంతవరకు పడలేదు అధికారులు వేస్తున్నావు ఎవరు వేయలేదు ఇంతవరకు వేయలేదు సార్ నాకు ఇంతవరకు వేయలేదు దాని కొనకే చూస్తున్న ఫీజు కట్టాలి ఇప్పుడు కాలేజ్ మా పాప కాలేజ్ ఫీజు కట్టాలి వాళ్ళు బయట లేవచ్చారు ఫీజు కడితే మేము లోపల రాయిస్తాం అని అంటారు ఓలా ఊబర్ కూడా వాళ్ళకి ఇచ్చేసి కూడా మా ఆటోలో రోడ్డు మీద బతుకు అయిపోయింది కాకపోతే ఓ బైకులకు స్కూటీలకు ఓలా ఊబర్ తీసేస్తే మాకు కూడా కొంచెం తక్కువైతే కానీ ఇంత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినంత అభిమానం అయితే మాకు ఎన్నడూ కాలేదు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మాకు ఆటోలు అన్ని రోడ్డు మీద లేబడిపోయినాయి ఇంత అభిమానం అయితే ఎప్పుడు కాలేదు మాకు టీఆర్ఎస్ వచ్చినా కూడా మాకు కొంచెం ఇంతో ఇంత మాకు మంచి రోజుకు 1,000 రూపాయలు 1,200 రూపాయలు నేను తీసుకోపని వింటుంది వాళ్ళ ఆడవాళ్ళు కూడా సంతోషపడదు ఇప్పుడు 30 రూపాయలు 100 రూపాయలు కూడా మిగులుతారు తెల్లారంగా చూసే వరకు పాల బయట చెప్పం అంటే లేవాలి పైసలు ఇప్పుడు ఏం పెడితే తీసుకురా నాకు తెలియదు అంటారు ఇంట్లో అవి మార్పు రావాలన్నది కానీ మాకు లోన్ ఇస్తాను ఇవన్నీ ఇంత ఇంత ఇట్లా చేస్తాను మాకు తెలియదు కదా ఫిరిగి పెడతాం మేము అనుకోలే కదా ఇట్లా ఫిరిగి పెడతా అంటే ఇట్లా ఫిరిగి చేస్తే మాకు ఈ 15,000 కూడా అవసరం లేదు ఇప్పుడు ఫ్రీగా బస్సులు లేడీస్ తీసేవాను మాకు ఈ 15,000 కూడా మేము అడగం మాకు అవసరం లేదు ఇప్పుడు ఫ్రీగా బంద్ చేయాలి బంద్ చేస్తే మాకు మేము అడగం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది కదా మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామని అప్పుడు ఇంతవరకు మా ఫ్రీగా పెడితే మాకేం తెలుసు ఏ 4 రోజులు కదా అని మేము అనుకున్నాం ఇంతవరకు అవుతుందని మేము అనుకోలే జాబ్ చేసేటోళ్ళు కూడా ఫ్రీ నెలకు 50,00,000 రూపాయలు సంపాదించుకుంటే ఫ్రీగా పోతున్నారు అంతకుముందు అంటే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఆటో ఎక్కిపోతుండే 10, 20, 30 రూపాయలు ఇచ్చి షేరింగ్ కొట్టుకున్నా అది కూడా వస్తున్నాయి మాకు ఇంకో ఇంకో చిన్న జోక్ చెప్తాను మీరు ఏమని అనుకోండి 3 ఉంగరాలు ఉండే ఒక ఉంగరం అమ్మేసి ఒక నెల మొత్తం గడిపించుకున్నా అట్లా పరిస్థితి వచ్చింది నిజంగా చెప్తున్నా జోక్ కాదు నిజంగా ఒక ఉంగరం అమ్మేసి తాకట్టు పెట్టి తినడానికి కరెంట్ బిల్లు పిల్లల ఫీజుకి ఎంతో అంత పెట్టుకున్నా అమ్ముకునే పరిస్థితి వచ్చింది నిజంగా ఏం చేస్తాం ఏదో మార్పు రావాలనుకున్నా కానీ మా దాంట్లో ఇంత మార్పు వస్తాం మేము కూడా అనుకోలేదు అసలు చాలా బాధపడుతున్నాం అందరం ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు ఆటలు కానీ ఏదో మార్పు వస్తుంది అంటే సరే ఇంకా మంచిగా అవుతుంది అనుకున్నా కానీ మా ఫస్ట్ మా మీద ఆటోల మీద పడుతుంది అనుకోలే భారం అంటే ఫ్రీ అని చెప్పారు కానీ ఎవరికంటే కాలేజీ వాళ్ళక మరి ముస్లిం వాళ్ళక వాళ్ళకి అనుకున్నాం కానీ మొత్తం టోటల్ ఫ్రీ అని చెప్పేసి మాకు అసలు పని చేయాలంటే ఆటో నడిపేలా కూడా ఇష్టం లేదు 4 రౌండ్ కొట్టొస్తే 10 రూపాయలు కూడా దొత్తలు ఆ లీటర్ గ్యాస్ అయిపోతుంది అప్పటికి చాలా ఘోరంగా ఉంది చాలా చెప్తున్నాం కదా ఒక ఉంగరం పెట్టేసిన 40,000 కూడా మంచిగా మళ్ళీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి జమ చేసుకుని కొనుక్కుంటే ఒక్కొక్కటి అమ్మాలి వస్తుంది ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి జమ చేసుకున్నటువంటి ఇప్పుడు అన్నీ అమ్ముకోవాలి వస్తుంది ఒకటి పెట్టేసిన నెలలో పడి అంటే అర్థం చేసుకోండి ఇంకా ఇంకో నెల అయితే ఇంకో అమ్మేయాలి అట్లా అయిపోతుంది ఇక అందరం ఒక్కొక్కటి కొంతమంది జమ చేసుకోరు 1,000 రోజులు చేసేవాళ్ళు పెద్ద పెద్ద జాబ్ చేసేవాళ్ళు మేము మాకు కొంచెం చదువుకున్నాం కొంచెం చదువుకోకపోతే నెలకు 30,000 సంపాదించుకుంటున్నాం ఎటుపోయి ఆ 30,000లో కొంచెం కూడా పెట్టుకున్నాం ఏదైనా తీసుకున్నా అంటే తీసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్కటి అమ్మాలి వస్తుంది మళ్ళీ చాలా ఘోరంగా ఉంది అందరికి నిజంగా కాంగ్రెస్ రాకముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉండను అందరు బాగున్నారు అప్పటికి అందరు బాగున్నారు ఇప్పుడు ఏంటంటే మార్పు అంటే మేమైతే నమ్మలే అసలు ఏంటంటే ఈ సిటీ వాళ్ళు అది ఎవరు నమ్మలేదు సిటీ ఎంత మంచి డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు నమ్మలే కానీ ఊరోలే అది ఇది 2 లక్షలు బంగారం పెట్టుకోండి 2 లక్షలు ఇస్తా అని చెప్పగానే వీళ్ళందరూ ఉద్దేశం మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి నెల అయిపోయింది మరి 2 లక్షలు ఈ రైతు బంధు వీళ్ళ ఊరోళ్ళకి అందరు బుద్ధి రావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా పొట్ట కొట్టిన వాళ్ళు ఆశలు పెట్టేసిందని వాళ్ళకి ఇవ్వలేదు ఇటు మా పొట్ట మీద కొట్టేసింది చాలా ఘోరంగా అందరు ఊర్లో కూడా మా వాళ్ళు చుట్టాలు అందరూ అంటారు ఏమని ఇక అట్లా ఆశతోనే అందరం పెట్టినాం మేము అది ఇప్పుడు దాకా చేయలేదు అన్ని బాధపడుతున్నారు వాళ్ళు
నిన్ననే ఊరికి వచ్చినా ఇయాల మీటింగ్ ఉందని వచ్చినా మళ్ళీ అంటే గందరగోళం ఉందంటారన్న కాంగ్రెస్ పాలన అలా గందరగోళం వాళ్ళు కూడా నాకు తెలిసి మరి వాళ్ళు కూడా జెండా ఎత్తేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ చూస్తే గందరగోళం మరి అడు ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చినాయి ఎట్లా అమలు చేస్తారు అది ఏదని చెప్పంటా అవును మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టాలి మ్యాంగా ఉన్న ఉన్న వసూలు తగ్గి కొద్దిగా తగ్గించుకొని ఉన్న ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు నువ్వు అది ఫ్రీ ఫ్రీ అని చెప్పి నువ్వు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మా ఆటో మీద పడ్డారు ఇక తర్వాత మెల్లమెల్లగా ఇంకా కొన్ని అప్పులు పెరిగిపోతూనే ఉంటుంది అందరికి ఇక మేము ఇప్పుడు ఒక ఉంగరం పెట్టేసాం రేపు ఇంకోటి ఏమైనా పెట్టేసి తినాలి వస్తుంది ఇప్పుడు ఏం పని చేసినా పొట్టకోసమే ఇది నిండినప్పుడు ఏం చేస్తాం ఏదో ఒకటి అమ్ముకుని తినాలి ఏం లేవాలి ఎంత పడతారు పాపం చాలామంది ఒకళ్ళు మొన్న చనిపోయింది కదా ఇక అట్లా ఒక్కొక్కళ్ళు చనిపోతూనే ఉంటారు మెల్లమెల్ల అంతకుముందు ఏమో రైతులు చనిపోతుండే ఇప్పుడు ఆటో డ్రైవర్లు చనిపోవాలి మీరు కూడా చెప్పండి ఏదైతే ఆత్మహత్యలు కానీ ఇవి కానీ చేసుకోకుండా ధైర్యంగా ఉండాలి ప్రతిపక్షం నుంచి కూడా కేటీఆర్ కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు కదా ప్రతి ఒక్కళ్ళు మాకు ఏ నాయకులైనా మాకు సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే మాకు అందరు ఈ ఈ పార్టీ ఆ పార్టీ కాదు ప్రతి ఒక్కళ్ళు పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తేనే మా ఆటో డ్రైవర్కి అందరికీ న్యాయం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆటో డ్రైవర్లు ఎవరు చనిపోవద్దు ఎందుకు చనిపోవాలి పోరాడదాం అందరూ అడుగుదాం తెలంగాణ కావాలన్నప్పుడు ఎట్లా కొట్లాడినాం ఇప్పుడు మన హక్కులు కూడా మన ఆటో ఉపాధి ఎట్లా కోల్పోయినా అట్లా నిలబెట్టుకుందాం ఎవరు ఎవరు చనిపోవద్దు అట్లా చనిపోతే ఏం వస్తే ఏం రాదు ఆటో చేస్తే మర్చిపోతారు ఇప్పుడు మనం బతుకుంటేనే మనం మాట్లాడగలుగుతాం ఏమేమి చేయగలుగుతాం చనిపోతే ఏం చేస్తాం ఏం చేయలేము చనిపోతే ఏ ఆటో డ్రైవర్ చనిపోవద్దు మంచిగా ఉండాలి